అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల నుంచి హేమ ఎందుకు రావట్లేదు, హేమకి ఎందుకు రావట్లేదు అనే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఈరోజు వాటికి నేను ఆన్సర్స్ చెప్పడానికి అయితే ఇక్కడికి రాలేదు. చెల్లి నా బంగారు తల్లి అని ఒకడు ఒక ఆడదానికి నడి రోడ్డు మీద బట్టలిప్పి నిలబెట్టాడు. వాళ్ళకి కావలసిన యాంగిల్స్లో అన్నీ తీసుకున్న తర్వాత చక్కగా దుప్పటి కప్పేశాడు. చాలా గౌరవం, అంటే చాలా గౌరవించవలసిన విషయం అది. ఆ ఛానల్ అతన్ని, మూర్తి గారిని కూడా థ్యాంక్స్ సార్. మళ్ళీ మీరు అడిగితే కూడా మేమే బట్టలు కప్పాము, మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు అని మూర్తి గారు సమాధానం చెప్పారు. బాగుంది సార్. ఒక ప్రముఖ ఛానల్ వాడేమో ఇండస్ట్రీలో డాష్ ముండలు లేరా అని అడిగాడు. బాగుంది సార్, చక్కని సంస్కారం, చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు అందరూని. దీనికోసం మీరు వెల్ ట్రైనింగ్ అయ్యి ప్రముఖ ఛానల్లో న్యూస్ లీడర్స్ అయ్యారు, అది కూడా చాలా ఆనందంగా ఉంది. అన్నీ అయిపోయినాయి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ డాష్ ముండలు అని మాట్లాడేస్తున్నారు. మేమందరం ఏమైపోవాలి, మాకు ఫ్యామిలీ విషయాలు ఎత్తకండి, వాళ్ళ పర్సనల్, మాకు పర్సనల్ ఉండదా, మేము పర్సనల్ మనుషులం కాదా. వెబ్ మీడియా వాళ్ళు మాకు మాఫింగ్ పెట్టేసి న్యూడ్ ఫోటోలు చేసి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. Yeah.